అమెరికాను గెలవడమంటే ఇండైరెక్ట్ గా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం. అలాంటి పవర్ఫుల్ పదవి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అమెరికా 46వ ప్రెసిడెంట్ గా వైట్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న జో బైడెన్ ఎవరో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జోసెఫ్ రోబినెట్ బైడెన్ జూనియర్ 1942లో పెన్సిల్వేనియా రాష్ట్రంలో స్క్రాంటన్ లో జన్మించారు. ఐర్లాండ్ నేపథ్యం ఉన్న ఓ క్యాథలిక్ కుటుంబంలో ఆయన పుట్టారు. ఆయనకు చిన్నతనంలో నత్తి ఉండేది. స్కూల్ కి వెళ్లే దశలో ఈ చిన్న లోపం బెడైన్ ను చాలా బాధించేది. దీన్ని అధిగమించడానికి అద్దం ముందు నిల్చొని తడబడకుండా మాట్లాడడం ప్రాక్టీస్ చేసేవారు. కొన్ని నెలల ప్రాక్టీస్ తర్వాత బెడైన్ ఈ లోపాన్ని పూర్తిగా అధిగమించాడు. బెడైన్ మొదట యూనివర్సిటీ ఆఫ్ డెల్వేర్ లో, తర్వాత సిరక్యూస్ యూనివర్సిటీలో లా స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. మొదటి భార్య నెలియాను వివాహమాడిన తర్వాత విల్మింగ్టన్ లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. జో బెడైన్ 1972లో సెనేటర్ ఎన్నికల్లో మొట్టమొదటిసారి గెలిచి పదవిని స్వీకరించడానికి సిద్ధమవుతూ ఉండగా ఓ కారు ప్రమాదంలో ఆయన భార్య ఆయన కూతురు మరణించారు. కుమారులు బౌ అండ్ హంటర్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడ్డ తన బిడ్డలకు శస్త్రచికిత్స అందిస్తున్న ఆసుపత్రి గది నుంచే డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ గా బెడైన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంఘటన అప్పట్లో అందరినీ విశేషంగా ఆకర్షించింది. బెడైన్ సెనేటర్ పదవి చేపట్టిన తర్వాత మొదటి 14 సంవత్సరాల కాలంలో తన వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశారు. భార్య కూతురి మరణం తర్వాత తన కొడుకులిద్దరికి మంచి జీవితం అందించాలనే తాపత్రయంతో తన సొంతిల్లు ఉన్న డెలివేర్ నుంచి వాషింగ్టన్ కు రోజు వచ్చి వెళ్తుండేవారు. ఆ తర్వాత స్కూల్ టీచర్ అయిన జిల్ జాకబ్స్ ను మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత బైడెన్ నేషనల్ లీడర్ గా ఎదిగాడు. 1987లో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి పోటీలో తొలిసారిగా అడుగుపెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటి బ్రిటిష్ లేబర్ పార్టీ లీడర్ నీల్ కినోస్ ఉపన్యాసాన్ని బైడెన్ కాపీ కొట్టారనే ఆరోపణలు రావడంతో ఆయన అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1991 అక్టోబర్ 11వ తేదీన యూనివర్సిటీ ఆఫ్ ఒక్లహామాలో లా ప్రొఫెసర్ అనిటా హిల్, అమెరికా సుప్రీంకోర్టు లాయర్ కార్లెస్ థామస్ మీద వేసిన కేసు విచారణ జరుగుతోంది. రొనాల్డ్ రీగన్ ప్రభుత్వంలో కలిసి పనిచేసేటప్పుడు కార్లెస్ థామస్ తనను పలుమార్లు లైంగికంగా హింసించారని అనిటా హిల్ కేసు వేశారు. అమెరికాలో అందరూ ఈ కేసు విచారణ చూడడానికి టీవీలకు అతుక్కుపోయారు. అమెరికా సెనేట్ జుడిషియరీ కమిటీ విచారణ జరుపుతోంది. ఈ కమిటీ చైర్మన్ గా జో బైడెన్ విచారణకు అధ్యక్షత వహించారు. అనిటా హిల్ సాక్ష్యాల విషయంలో బైడెన్ వ్యవహరించిన విధానం తీవ్ర విమర్శలకు తావుతీసింది. ఈ విచారణ కమిటీలో అందరూ తెల్లజాతీయులైన పురుషులే సభ్యులుగా ఉన్నారు. అనిటా హిల్ కు మద్దతుగా నిలిచిన పలువురు మహిళలను బైడెన్ సాక్ష్యం చెప్పడానికి పిలవలేదు. బైడెన్ 2019 ఏప్రిల్లో ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ కేసు గురించి మాట్లాడుతూ ఆవిడతో వ్యవహరించిన విధానానికి నేను సిగ్గుపడుతున్నాను అని ఒప్పుకున్నారు. 2008లో మళ్లీ బైడెన్ అధ్యక్ష పదవి పోటీలో అడుగుపెట్టడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం కూడా విజయవంతం కాలేదు. అయితే అప్పుడు డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న ఒరాక్ ఒబామా తనకు తోడుగా వైస్ ప్రెసిడెంట్ గా జో బైడెన్ ను ఎంచుకున్నారు. ఆ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలిచింది. ఒబామా బైడెన్ల జంట ఆ తర్వాత 2012 అధ్యక్ష ఎన్నికల్లో కూడా గెలిచింది. బైడెన్ అనేక మార్లు ఒబామాను తన బ్రదర్ అని చెప్పుకున్నారు. ఒబామా తన అధ్యక్ష పదవి ఆఖరి రోజుల్లో బైడెన్ కు అమెరికా దేశ అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు. జో బైడెన్ అంటే నటన లేని ప్రేమ, స్వార్థం లేని సేవ, జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించే తత్వమని ఒబామా ప్రశంసించారు. ఒబామా బైడెన్ పార్ట్నర్షిప్ ని అత్యంత విజయవంతమైన భాగస్వామ్యంగా విశ్లేషకులు అభివర్ణిస్తారు. అయితే అంత గొప్ప దశలో కూడా బైడెన్ కు వ్యక్తిగత బాధలు తప్పలేదు. 2015లో ఆయన కుమారుడు బౌబ్రెయిన్ 46 ఏళ్ల వయసులో క్యాన్సర్ తో మరణించారు. బౌబైడెన్ రాజకీయాల్లో తన తండ్రికి వారసుడిగా కొనసాగుతారని అందరూ ఆశించారు. కానీ ఇంతలోనే విషాదం జరిగింది. ఇక 2020 కరోనాతో అమెరికాకు బ్యాడ్ డేస్ వచ్చిన బైడెన్ కు మాత్రం గుర్తుండిపోయే విజయాన్నిచ్చింది.